అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 31వ రోజున నెల్లూరు జిల్లా పొదలకూరు మీదుగా సాగుతోంది. అక్కడ పోలీసులు వాహనాలకు అనుమతిని నిరాకరించారు. దీంతో ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావుతో రైతులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు తమ వాహనాలకు అనుమతి ఇవ్వాలి అంటూ కాళ్లు పట్టుకున్నారు రైతులు. పాదయాత్రలో ఒకే వాహనానికి అనుమతిస్తామంటున్నారు పోలీసులు. అయితే తమ వాహనాలకు అనుమతి ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రైతులు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కనీసం తిండి తినేందుకు సైతం వీల్లేకుండా పోలీసులతో ఖాళీ చేయిస్తున్నారన్నారు. మిగతా ఎమ్మెల్యేలను చూసి కాకాని నేర్చుకోవాలన్నారు. సర్వేపల్లిలోనే నిన్న రాత్రి భోజనానికి ఆశ్రమ స్థలం ఆపేసేశారు. అట్లే మధ్యాహ్నం భోజనానికి రోడ్ సైడ్ ఆపేసేసేసినారు. మధ్యాహ్నం భోజనం కూడా ఆ కాటా దగ్గర ఉంటే వేసేదానికి లేదని టెంట్లతో కూడా ఎక్కించేశాడు. ఈ అరాచకం ఇంకెక్కడా లేదు. ఆయన అడుగడుగున జెండాలు ఫ్లెక్సులు కట్టించాడు. అక్కడ క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పాడు. ఆ క్రిస్టియన్ మాత బండి రాకూడదట. ఇది మేము ఎక్కడ చూడలేదు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంత అరాచకమా? ఆడబిడ్డలు 300-400 కిలోమీటర్లు నడిచి వచ్చే రోడ్డు పక్కన అన్నం తినేదానికి లేదా, రాత్రి బస చేసేదానికి లేదా? ఇది ఘోరం. ఇది సర్వేపల్లిలో బస్సు చేయకపోతే రూరల్ నియోజకవర్గంలో ఒక మిత్రుడు ఇస్తే ఇక్కడ రాత్రి బస్సు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.